हाई फ्रेंड्स वेलकम बैक टू माय चैनल नमस्ते एला उन्नारु अंदरू नेनु चाला बागुन्नानु मीरु अंदरू कूडा बागुंडालनि कोरुकुंटुन्नानु ई रोजु नेनु रथसप्तमी पुण्यतिथि गुरिंचि आ रोजु आचरिंचवलसिन नियमालु एंटि चेयकूडनि पनुलु एंटि वीटि गुरिंचि मीकु चेप्तानु वीडियोलो पेल्ले मुंदु एवरैना ना चैनल फस्ट टाइम चूसिनट्लयिते सब्सक्राइब चेसुकोंडि बेल ऐकान ट्याप चेसि आल्लो वेल्ते मीरु कोत्त वीडियो एदि पेट्टिना सरे नोटिफिकेशन वस्तुंदन्नमाट ई माघ मासंलो वच्चे शुद्ध सप्तमिनि रथसप्तमिगा पिलुस्तारन्नमाट ఈ రోజునే సూర్యుని జన్మదినంగా చెప్తారు. ఈ రోజు చేసే సూర్యారాధన ఎన్నో రెట్ల ఫలితం ఇస్తుందన్నమాట. సూర్యుని ఆరోగ్యానికి అధిపతిగా చెప్తారు. మనకి ఆరోగ్యమే మహాభాగ్యం కదండి. మనకి ఎంత సంపద ఉన్నా సరే మనకి ఆరోగ్యం లేకపోతే దాన్ని అనుభవించలేం. కాబట్టి మన ఆరోగ్యం అభివృద్ధి చేసుకోవడానికి మనకున్న రోగాలను తగ్గించుకోవడానికి సూర్యారాధన అనేది చాలా ఉత్తమమైన మార్గం అన్నమాట. దానిలో సూర్యుని యొక్క ప్రత్యేకమైన రోజు కాబట్టి రథసప్తమి రోజు చేసిన పూజ అనేది ఎన్నో రెట్ల ఫలితం ఇస్తుంది. రథసప్తమి రోజు ఆచరించవలసిన నియమాల్లో మొదటిది స్నానం. సూర్యోదయానికి ముందుగానే మనం స్నానం ఆచరించాలి. రథసప్తమి రోజు స్నానం చేసేటప్పుడు జిల్లేడాకులు రేగిపళ్ళను శిరస్సుపై ఉంచుకొని స్నానం చేయాలన్నమాట. దీని వెనుక ఉన్న రహస్యం ఏంటంటే జిల్లేడాకులు సూర్యునిలో ఉన్న శక్తిని గ్రహిస్తాయన్నమాట. కాబట్టి వాటిలో సౌరశక్తి అనేది ఉంటుందని చెప్తారన్నమాట. అలాగే రేగిపళ్ళలో కూడా ఒకవేళ మీకు జిల్లేడాకులు అందుబాటులో లేకపోతే కనుక రేగాకులు కానీ లేదంటే చిక్కుడాకులు కానీ కూడా వాడచ్చు అన్నమాట. ఈ జిల్లేడాకుల్లో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉన్నాయండి. మీకు పిడిక ఒక వీడియో చేస్తాను జిల్లేడాకుల్లో ఎలా వాడుకోవచ్చు, మనం ఏ ఆరోగ్య సమస్యలకి వాడుకోవచ్చు అన్నది విడిగా ఒక వీడియో చేస్తాను. 7 జిల్లేడాకులు 7 రేగిపళ్ళను శిరస్సుపై ఉంచుకొని మనం తలమించి నీళ్ళు పోసుకోవాలన్నమాట. ఇలా చేయడం వల్ల వాటిలో ఉన్న సౌరశక్తి మన శరీరానికి అంది మనకి మేలు చేస్తుంది అన్నమాట. ఈ జిల్లేడాకులు రేగిపళ్ళు శిరస్సుపై పెట్టుకున్న తర్వాత ఒక శ్లోకం చెప్తాను నేను, అది చదువుకుంటూ స్నానం చేయాలన్నమాట. యద్యజ్జన్మ కృతం పాపం మయా జన్మసు సప్తసు తన్మే రోగం చ శోకం చ మాకరీ హంతు సప్తమి ఏతజ్జన్మ కృతం పాపం యచ్చ జన్మాంతరార్జితం మనోవాక్కాయజం యచ్చత్ జ్ఞాతా జ్ఞాతే చ ఏ పునః ఇది సప్తవిధం పాపం స్నానాన్మే సప్తసప్తికే సప్తవ్యాధి సమాయుక్తం హరం ఆఖరి సప్తమి. దీని అర్థం ఏంటంటే మనం 7 జన్మల్లో చేసిన పాపాలు కూడా సప్తమి రోజు ఇలా స్నానం ఆచరించడం వల్ల తొలగిపోతాయని అర్థం అన్నమాట. ఇలా స్నానం ఆచరించిన తర్వాత సూర్యకిరణాలు పడే చోటే మనం ఈరోజు పూజ చేసుకోవాలన్నమాట. మనం ఇంట్లో ఏదో ఒక ప్రదేశం ఉంటుంది కదండి, బాల్కని, తులసమ్మ దగ్గర వాకిలి ఉంటే వాకిట్లో, ఎక్కడో చోట కిరణాలు పడే చోట అనేది ఉంటుంది కదా, అలా మనం తూర్పు వైపు కూర్చుని పూజ చేసుకోవాలన్నమాట. దీనికోసం ముందుగా మనం నైవేద్యం తయారు చేసుకోవాలి స్వామివారికి. నైవేద్యం కూడా ఒక ప్రత్యేకమైన పద్ధతిలో తయారు చేస్తారు. అదేంటంటే ఆవు పిడకలతో దాల ఏర్పాటు చేసి దానిపైన నైవేద్యం వండుతారన్నమాట. ఈ పిడకలు కూడా ధనుర్మాసంలో గొబ్బెళ్ళు పెట్టేవాళ్ళు ఉంటే కనుక ఆ గొబ్బెళ్ళని తీసి ఎండబెడతారనమాట. వాటిని కొన్ని భోగిమంటల్లో వేసి మిగిలినవి దాచి వాటిని రథసప్తమి రోజు నైవేద్యం తయారు చేయడానికి వాడతారు. ఒకవేళ అలా చేయని వాళ్ళు ఉంటే మనకి డైరెక్ట్గా ఆవు పిడకలు కూడా తీసుకోవచ్చు అనమాట. ఈ రోజుల్లో అయితే కొంచెం పెద్ద పూజా స్టోర్స్ ఉంటే వాటిలో కూడా దొరుకుతున్నాయండి. అమెజాన్లో కూడా పిడకలు అమ్ముతున్నారనమాట. మనకి మనసు ఉండాలి కానీ మార్గం తప్పకుండా ఉంటుంది. అలా పిడకలను తీసుకుని మనం ఇలా వెలుగు సూర్యకిరణాలు పడే చోట ఒక దాల ఏర్పాటు చేసుకుని దానిపైన ఇత్తడి గిన్నెలో ఆవుపాలు పోసుకోవాలి. వీటిలో నీళ్ళు అనేది కలపకూడదు అనమాట. ఆవుపాలు పోసుకుని అవి 3 సార్లు పొంగిన తర్వాత దానిలో బియ్యం వేసి పరమాన్నం తయారు చేయాలి. ఈ పరమాన్నాన్ని చెరుగడతో కలుపుతూ వండాలన్నమాట. దీనిలో జీడిపప్పు, కిస్మిస్ లాంటివి మాత్రం వేయకండి. సూర్యనారాయణ మూర్తికి పళ్ళు లేవని చెప్తారన్నమాట. కాబట్టి ఆయనకి మెత్తగా ఉన్నదాన్ని నైవేద్యంగా పెట్టాలి. గట్టిగా పంటికి తగిలే వాటిని పెట్టకూడదన్నమాట. ఒకవేళ మాకు ఇలా దాల ఏర్పాటు చేయడానికి కుదరదు అని అనుకున్న వాళ్ళు స్టవ్ పైనే 3 పిడకల్ని పెట్టి దానిపైనే పెట్టి మనం పాలు పొంగించేసుకోవచ్చు అనమాట. పాలు పొంగించిన తర్వాత నైవేద్యం తయారు చేసిన తర్వాత దాన్ని బయట వెలుగు కిరణాలు, సూర్యకిరణాలు పడే చోట పెట్టి పూజ చేసుకోండి. మామూలుగానే సూర్యుని ప్రతిష్ఠించి షోడశోపచారాలతో పూజ చేయాలన్నమాట. చేసి ఈ మనం తయారు చేసిన నైవేద్యాన్ని చిక్కుడాకుల్లో నివేదన చేయాలి. మనం వేడిగా ఉన్నప్పుడే ఆ నైవేద్యాన్ని చిక్కుడాకుల్లో వేసి తర్వాత మనం దాన్ని తీసుకుంటాం కదా, తీసుకున్నప్పుడు చిక్కుడాకుల్లో ఉన్న ఔషధ గుణాలు కూడా మన శరీరానికి మేలు చేస్తాయన్నమాట. కాబట్టి మనం ఈ పూజలో చేసే ప్రతి పనిలో కూడా ఆరోగ్యానికి మేలు చేసే సూత్రాలు ఎన్నో ఉన్నాయన్నమాట. అలాగే ఈరోజు రథాలు చేయడం కూడా ఆనమైతే కొంతమంది అయితే చిక్కుడుగాయలు తీసుకుని వాటిని వాడని చీపురు యొక్క పుల్ల తీసుకుని దాంతో గుచ్చుతారనమాట. 2 చిక్కుడుగాయలు చొప్పున గుచ్చి అలాంటివి 7 రథాలు తయారు చేస్తారు. లేదంటే 7 చిక్కుడుగాయలతో ఒక రథాన్ని తయారు చేస్తారు.
నేను రథం చేయడం కూడా మీకు ఇంకో వీడియో చేసి పెడతాను, ఎలా తయారు చేసుకోవాలనేది కూడా. అలాగే మీరు పూజ చేసుకునే దగ్గర రథం ముగ్గు వేసుకోండి. సూర్యుని రథానికి ఒకే చక్రం ఉంటుందన్నమాట, ఏకచక్ర ధరం దీపం అని చెప్తాం మనం. కాబట్టి ఒకే చక్రంతో రథాన్ని వేసుకుని అక్కడ మీరు సూర్యుని పెట్టుకుని పూజ చేసుకోవాలి. అలాగే సూర్యునికి ఎర్రని పుష్పాలన్నా, ఎర్రని అక్షతలన్నా, ఎర్రని వస్త్రాలన్నా కూడా చాలా ఇష్టం అన్నమాట. కాబట్టి వాటితో పూజిస్తే చాలా మంచిది. ఒకవేళ మీకు రథసప్తమి రోజు ఈ పూజ చేయడానికి వీలు కాని పక్షంలో మాఘ ఆదివారం నాడు కూడా పూజ చేసుకోవచ్చు అన్నమాట. అలాగే మాఘమాసంలో వచ్చే ఆదివారాలన్నీ కూడా సూర్యుని పూజిస్తే మనకి తప్పక ఆరోగ్యం సిద్ధిస్తుందని నమ్మకం అన్నమాట. మనం సంపూర్ణమైన భక్తితో మనస్ఫూర్తిగా సూర్యారాధన చేస్తే కనుక మనకు అనేక రోగాల నుంచి విముక్తి లభిస్తుంది. అలాగే కొత్తగా నోములు వ్రతాలు చేసేవాళ్ళు కూడా రథసప్తమి రోజే వాటిని మొదలు పెడతారనమాట. మనం ఏ నోములు పట్టాలనుకుంటున్నామో వాటి కథ చెప్పుకొని అక్షతలు వేసుకుని ఈ రోజే నోములు ప్రారంభిస్తారు. ఈ పూజా విధానం అంతా కూడా నేను లాస్ట్ ఇయర్ చేసినప్పుడు తీసిన వీడియో ఉందండి, మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అది చూస్తే కనుక మీకు పూర్తిగా పాలు పొంగించడం, పూజ ఎలా చేయాలి అవన్నీ కూడా వివరంగా ఉంటాయన్నమాట. మీరు తప్పకుండా అది చూడండి. అలాగే రథం చిక్కుడుగాయలతో రథం చేయడం, రథం ముగ్గు ఎలా వేయాలి అది కూడా మీకు ఇంకొక వీడియో చేస్తాను. సో కీప్ వాచింగ్ మై ఛానల్. ఈ సమయంలో మనకు కావాల్సింది ఆరోగ్యమే కదండి, కాబట్టి తప్పకుండా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని రథసప్తమి రోజు సూర్యుని పూజించి సూర్యనారాయణమూర్తి యొక్క కృపకు పాత్రలు కండి. ఓకే ఫ్రెండ్స్, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.